జిల్లా ఉపాధి కార్యాలయం నిర్వహించు నేషనల్ కొరియర్ సర్వీసు ద్వారా శిక్షణ జాబ్ మేళాలు యువత ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ఉపాధి కార్యాలయం రీజనల్ ఆఫీసర్ శ్రీనివాస నాయక్ అన్నారు. గురువారం పిడుగురాళ్లపట్నంలోని నవీన కళాశాల నందు కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి కౌశల్ యోజన శిక్షణ కేంద్రం ద్వారా ఉచితంగా యువతకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి డాక్టర్ రజనీప్రియ మాట్లాడుతూ, వచ్చిన అవకాశాలను వదులుకునే వారే అసలైన నిరుద్యోగులని, జాబ్ మేళాలో చూపించిన ప్రతి ఉద్యోగాన్ని యువత అందుకొంటకు ఉపాధి మేళ అవకాశం ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ తాళ్లపల్లి బాలగంగాధర్ రెడ్డి అధ్యక్షత వహించగా, పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ భవనాసి హైమావతి ఎల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 390 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అదేవిధంగా 11 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళాలో సుమారు 70 మంది నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కలిగిందని కళాశాల చైర్మన్ బాలగంగాధర్ రెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలగంగాధర్ రెడ్డితో పాటు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మూడు కంపెనీస్ లో ఇంటర్వ్యూ అటెండ్ చేసే విధంగా మీకు మూడు టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు లిస్ట్ లో చూసుకొని ఇక్కడికి వచ్చిన 12 కంపెనీలో ఎనీ 3 ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీమతి రజనీప్రియ గారికి, వేదిక మనోజ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నమస్కారం. ఇంగ్లీష్ రానట్లయితే ఖచ్చితంగా మన ఇంగ్లీష్, హిందీ ఇలాంటి భాషల్ని పట్టుకపట్టు సాధించాలి. సాధించినప్పుడు ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయగలుగుతాం, అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. యాక్టివిటీస్ని పక్కన పెట్టి, మన సరదాగా ఉండే యాక్టివిటీస్ని కొంతకాలం పక్కన పెట్టి మీరు చదువైపోయిన వ్యక్తాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం సంపాదించడానికి మీకు అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది అవకాశం. 89 బ్యాచ్ పద్ధతి పాస్ అయ్యాను ఇదే స్కూల్లో, ఇదే సీతారాపురం తండాల మా ఇల్లు. సో ఎందుకో ఈరోజు ఇక్కడ ఒక జాబ్ ఫెయిర్ కండక్ట్ చేయాలంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ ఇది ఆరంభం మాత్రమే, తప్పకుండా పెద్దల సహకారం, కాలేజీ యాజమాన్యాల సహకారంతో మా డిపార్ట్మెంట్ అనేక అవగాహన ఉపాధి కార్యక్రమాలు పిడుగురాళ్ళలో ఈ మల్నాడు ఏరియాలో చేస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగాలు కల్పించే సంస్థల్ని, ఇటు ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగ యువతులని మ్యాచ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ని ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా మా జిల్లా ఎన్వైరన్మెంట్ ఎక్స్చేంజెస్ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టేకప్ చేస్తున్నాం. కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి, ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా బేసిక్ లెవెల్ నుంచి సీఈఓ లెవెల్ వరకు కూడా బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. దానికి సంబంధించి పిఎంజీవీవై అని చెప్పి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉందండి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని. అభినందన తెలియజేసుకుంటున్నాం. ఇంకా సంతోషం ఏంటంటే ఇక్కడే పుట్టి స్వగ్రామం పుడిగురాళ్ళై రీజనల్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడికి ఈ సందర్భం ఇక్కడికి వచ్చి త్వరలోనే ఇంకా పబ్లిక్ సెక్టర్ కాకుండా ప్రైవేట్ సెక్టర్లో కూడా ఈ జాబ్స్ ఏర్పాటు చేయడానికి, యాక్చువల్గా పల్నాడు అనేటటువంటిది పల్నాడు ప్రాంతం ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్లో వెనుకబడింది, ఇప్పుడిప్పుడే డెవలప్ చెందుతున్నారు. దీన్ని డాక్టరేట్ కూడా పొందారు కాబట్టి ఏరియా కూడా వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే పల్నాడులో డెఫినెట్గా పిల్లలు ఉన్నా చక్కగా చదువుకున్న వాళ్ళు యువతి యువకులు ఉన్నారు, వాళ్ళ స్కిల్స్ ఉన్నాయి, కానీ వాటిని బయటకు తీసుకురావాలంటే మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా చేయూని ఇస్తే డెఫినెట్గా మనం ముందుకు వెళ్తామని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మరి కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా